తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. నేను మీ సూజన్ దీపిక. ఇవాళ మీ మధ్యలో రావడానికి చాలా సంతోషపడుతున్నాను. అయితే ఇవాళ ఒక మనిషి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఈ వ్యక్తి గురించి మాట్లాడడానికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ముందు వచ్చే వీడియో చూడండి, చూసాక మాట్లాడతాను. ఓకేనా? బాయ్. చూసారు కదండి ఆ వీడియోని, చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది. వాళ్ళ అన్నకి మోసం చేసిన వాళ్ళని చెప్పుతో కొడతా అంటున్నాడు. అయితే ఫస్ట్ తన్ని తాను కొట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళ అన్న పార్టీ పెట్టినప్పుడు పార్టీలో నుంచి పారిపోయి సినిమాలు చేసుకొని మళ్ళీ సినిమాలు పార్టీ కోసం పని చేయకుండా, ప్రజల కోసం పని చేయకుండా, ఒక ఎజెండా లేకుండా ఉన్నది ఆయన. వాళ్ళ అన్నని వెన్నుపోటు పొడిచింది ఆయన. సో ఫస్ట్ తన్ని తను కొట్టుకోవాలి. ఇంకేంటంటే అసలు ఆయనకి ఏం క్వాలిఫికేషన్ ఉందని, ఏమి అనుభవం ఉన్నదని రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడు. ఒక పార్టీ పెట్టి ఒక లీడర్ అయిపోతే లీడర్ అయిపోతాడా? అసలు ఆయనకి ఏం రైట్స్ ఉన్నాయి జగన్ అన్న గురించి మాట్లాడడానికి? సీఎం కొడుకు సీఎం కావచ్చా? అవివేకం అని మాట్లాడాడు. మరి వాళ్ళన్న ఏదో కష్టపడి సినిమాలో హీరో అవుతే కుటుంబం హీరోలు హీరోయిన్లు అయితే ఓకేనా? మీకు ఒక రూలు, వేరే వాళ్ళకి ఒక రూలా? ఇంకొకటి ఏంటంటే అసలు నీకేం క్యారెక్టర్ ఉంది? నువ్వు ఒక ఆడమనిషిని రెస్పెక్ట్ చేసే మనిషివా? ఒకటి కాదు, రెండు కాదు, మూడు పెళ్ళిళ్ళు చేసుకొని కుక్కల్ని నక్కల్ని కన్నట్టు పిల్లల్ని కనేసి రోడ్డు మీద పడేస్తే అసలు నీకేమి క్వాలిఫికేషన్ ఉంది ఒక ఆపోజిషన్ లీడర్ గురించి మాట్లాడడానికి? జగన్ అన్న ఏమి ఆశించకుండా ప్రజలకి దగ్గరయ్యి ఒక మూమెంటమ్ని తీసుకెళ్తున్నాడు. ఎలక్షన్స్ 2019 ఎలక్షన్స్లో ఎలక్షన్స్ కోసం ఒక మేనిఫెస్టో కావాలని ప్రజల పక్షాన నిలబడి ప్రజలతో మాట్లాడి వాళ్ళ కష్టాలు తెలుసుకొని హీ వాంట్స్ టు ఫైండ్ అవుట్ ఎవ్రీథింగ్ అబౌట్ పీపుల్. అలాంటి ఒక మనిషిని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటారని అనుకుంటున్నావా? నీకు తోడు ఆ బండ్ల గణేష్ ఒకడు. ఆయన ఎవరు అసలు? టీవీ నైన్ అన్నాను పట్టుకొని, టీవీ నైన్ వాళ్ళకు ఉండాలి బుద్ధి. ఒక లోఫర్, ఒక థర్డ్ క్లాస్, ఒక పనికి రాని పనికి మాలిన మనిషిని తీసుకొచ్చి టీవీలో పెట్టి ఆయనతో వాగించడం. ఆడవాళ్ళంటే రెస్పెక్ట్ లేని నువ్వు పవన్ కళ్యాణ్, అండ్ నీకు ఒక చెంచా ఆ బండ్ల గణేష్. ఆయన ఒక ఆడ మనిషిని, ఫర్గెట్ అబౌట్ ఆమె క్వాలిఫికేషన్, ఆమె ఎమ్మెల్యే, ఆమె ఏదని ఉండని, ఒక ఆడ మనిషిని ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్, ఒక లైవ్ టెలికాస్ట్ అవుతున్న టీవీలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలందరూ నోరు మూసుకొని ఉంటారనుకుంటున్నారా? ఫస్ట్ మీది మీ లైఫ్ చూసుకోండి. అర్థమైందా? ఇంట గెలిచి రచ్చగలవు ఉన్నారు. సో మీరు మీ లైఫ్స్, మీ క్వాలిఫికేషన్స్, మీరు ఎట్లాంటి మనుషులు చూసుకొని వేరే వాళ్ళ గురించి మాట్లాడండి. రంగులు వేసుకొని మీరు సినిమాలు చేసుకుంటున్నారు కదా, అది నోరు మూసుకొని చేసుకోండి. మీకు రాజకీయాలు ఎందుకు? మీకు ఎందుకండి ఇవన్నీ? ఏదో ఫస్ట్ ఏమో చంద్రబాబు నాయుడు ఆడు వీడు చెడ్డోడు అని అన్నావు, ఇప్పుడేమో ఆయన ఆయన చేరి ఆయన డప్పు కొడుతున్నావు. నువ్వు ఏ రోజన్నా ఒక ఇంటికి వెళ్ళి, ఒక మనిషి ఇంటికి వెళ్ళి ఏంటమ్మా నీ కష్టం అని తెలుసుకున్నావా? ఎవరన్నా ఏ రైతు ఇంటికన్నా వెళ్ళావా, తెలుసుకున్నావా మా కష్టాలు నువ్వు తెలుసుకున్నావా? జగన్ అన్న ఇంటింటికి వెళ్ళి తెలుసుకుంటుంటే ఆయనను విమర్శించడానికి ముందుకు వస్తున్నావు. అసలు నువ్వెవరివి? రోజా కరెక్టే అనింది, నువ్వెవ్వడివి
నేను కూడా అంటున్నా, నువ్వు ఎవ్వడివి, ఇంకేమన్నా అంటే ఇంకెక్కువ అంటా. అర్థమైందా పవన్ కళ్యాణ్? నువ్వు అంటే కొంచెము, అదేదో మూవీ చేసావు కదా అత్తారింటికి దారేదిలో, ఒక సీన్ చూసి ఓకే ఈయన బాగుంటాడు, బాగా యాక్టింగ్ చేస్తున్నాడులే అనుకున్నాను. అసలు నీ మూవీస్ ఒక్కటి కూడా చూడలేదు నేను, అదొక్క ఫస్ట్ మూవీయే, అది కూడా టికెట్ వేరే సినిమాకి వెళ్తే దొరకలేదని నీ సినిమాకి వెళ్ళాల్సి వచ్చింది. ఫ్రెండ్స్ అందరితో గొడవ పెట్టుకున్నా ఎందుకు వీడి సినిమాకి తీసుకెళ్తున్నారనేసి. అది కూడా చూసి ఒక సీన్లో నచ్చావు, ఓకే బాగానే యాక్టింగ్ చేస్తున్నాడులే అనుకున్నాను. సరే చూడొచ్చు ఈయన మూవీస్ అని అనుకున్నాను. కానీ నీకు ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ని చదువుతున్నావంట నేను విన్నది. కానీ అది కరెక్టే అనిపిస్తుంది, ఎందుకంటే నీకు అసలు తలతోక తెలియని మనిషివి, ఏం మాట్లాడాలో కూడా తెలియదు. అట్లాంటివి స్టేజ్ ఎక్కి ఏదో పెద్ద విర్రవీగి పిచ్చి పిచ్చిగా యాక్టింగ్ అనుకుంటున్నావు. ఆ రాజకీయం అంటే స్టేజ్ ఎక్కి నువ్వు ఏదో మాట్లాడితే ప్రజలందరూ వినడానికి పిచ్చోళ్ళనుకుంటున్నావా? జాగ్రత్త, జగనన్న గురించి మాట్లాడకు, మాట్లాడాల్సిన అవసరం నీకు లేదు, అసలు క్వాలిఫికేషన్ కూడా లేదు. నువ్వెవడివి జగనన్న గురించి మాట్లాడటానికి? మూసుకొని సినిమాలు చూ, చేతనైతే సినిమాలు చేసుకో, లేకపోతే పిల్లలు ముగ్గురు ఉన్నారు కదా వాళ్ళ జీవితాలు సెట్ చేయడానికి ప్రయత్నించు, అంతే. నువ్వు ఫస్ట్ నీ లైఫ్, నీ ఫ్యామిలీ లైఫ్ని సెట్ చేసుకో, తర్వాత మా లైఫ్లు, ప్రజల లైఫ్లు, రాజకీయము అవన్నీ చేద్దు. కానీ అర్థమైందా ఖబర్దార్, ఇంకొకసారి నువ్వు కానీ బండ్ల గణేష్, ఎందుకు పనికిరాని బండ్ల గణేష్, వేస్ట్ గాడు, అమ్మాయిల జీవితాన్ని నాశనం చేసిన బండ్ల గణేష్, యూ హ్యావ్ టు షట్ యువర్ మౌత్. ఎక్కువ తక్కువ మాట్లాడాల్సిన అవసరం నీకు లేదు. ఆడవాళ్ళని రెస్పెక్ట్ చేయడం నేర్చుకో. అర్థమైందా? సోషల్ మీడియాలో ఉన్న ఫ్రెండ్స్ అందరికి రిక్వెస్ట్ ఏం పెడుతున్నానంటే, దయచేసి ఈ వీడియోని స్ప్రెడ్ చేయండి అందరికీ తెలిసేలా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.